అనంతపురం జిల్లా పుట్టపర్తి వద్ద చిత్రావతికి వరద నీరు పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి వరద పోటెత్తడంతో పుట్టపర్తి నుంచి రాయలొల్లపల్లికి వెళ్లేందుకు బ్రిడ్జి దాటుతుండగా వర్లక్ష్మి అనే మహిళ గల్లంతైంది. విషయం తెలుసుకున్న పోలీస్ రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఏతగాలు సాయంతో ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ఆమె ఆచూకీ గుర్తించడం సమస్యగా మారింది. గత వారం రోజులుగా మోస్తారు స్థాయిలో ప్రవహిస్తున్న వరద నీటిలోనే రాయలొల్లపల్లి గ్రామస్తులు రాగపోకలు సాగించేవారు. ఈ క్రమంలో ఉదయమే పుట్టపర్తికి కూలిపని నిమిత్తం ఆటోలో వచ్చిన మహిళ వరద పెరిగే అవకాశం ఉందని స్థానికులు చెప్పడంతో సాయంత్రం ఊరికి వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నానని ముందస్తుగా వరద నీటి దాటి స్వగ్రామమైన రాయలొల్లపల్లికి వెళ్లేందుకు బ్రిడ్జిపై వరద నీటిని దాటుతుండగా ఉన్న ఫలంగా వరద నీరు ఎక్కువ కావడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. గల్లంతైన మహిళ భర్త గతంలోనే చనిపోవడంతో ఆమె కూలిపనులు చేసుకుంటూ పిల్లలు పోషించేది. ఈ క్రమంలో ఆమె కూడా మృతి చెందడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. ఫోటో తీస్తున్నాం పేర్లన్నీ పీక్తాందా లాగుతాందా చేప అయితే ఎక్కేది కానీ ఎదురు పైనుంచి కట్టుకోండి ఆకా.